వేస్ట్ క్లాత్ రీసైక్లింగ్ బిజినెస్ అసలు ఈ వేస్ట్ క్లాత్స్ ఎవరికి కొంటారు ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి మిషనరీ ఏమేమి కావాలి పెట్టుబడి ఎంత అవుతుంది అనే విషయాలన్నీ మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నా పేరు శివా వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఇంట్లో వేస్ట్ క్లాత్స్ ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే మారుతున్న ఫ్యాషన్ వలన మన శరీరాకృతి మారడం వల్ల ఇంకా కొన్ని నెలలు వాడిన తర్వాత బట్టలు పీకిపోయి పాడైపోతాయి సో ఈ విధంగా ప్రతి ఇంట్లోని ఈ వేస్ట్ క్లాత్ అనేది కంపల్సరిగా ఉంటాయి సో ఈ వేస్ట్ క్లాత్ని మనం కలెక్ట్ చేయడం మొదలు పెడితే టన్నుల్లో కలెక్ట్ చేయొచ్చు వేస్ట్ క్లాత్ ప్రైస్ మెటీరియల్ని బట్టి కేజీ పదిహేను రూపాయల నుండి ముప్పై రూపాయల వరకు ఉంటుంది పాత సామాన్లు కొనే వారి దగ్గర నుండి మనం ఈ వేస్ట్ క్లాత్స్ని కలెక్ట్ చేయొచ్చు సో ఇలా కలెక్ట్ చేసినట్టు క్లాత్స్ అన్నింటినీ కలర్ని బట్టి మెటీరియల్ బట్టి టేడింగ్ చేసుకొని క్లాత్ షాడర్ మిషన్లో వేసుకోవాల్సి ఉంటుంది ఈ క్లాత్ షాడర్ మిషన్లో మనం క్లాత్స్ వేసినట్లయితే అవి చిన్న చిన్న పీసులుగా కన్వర్ట్ అయ్యి మనకి ఫ్యాబ్రిక్గా మారిపోతాయి ఈ విధంగా షాడర్ మిషన్ ద్వారా వచ్చినటువంటి క్లాత్ని మనం హైడ్రాలిక్ మిషన్ ద్వారా దగ్గరికి కంప్రెస్ చేసి ప్యాకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ విధంగా కలగనటువంటి ఫ్యాబ్రిక్ని మనం ఎవరికి సేల్ చేయాలంటే టాయ్స్ తయారీ కంపెనీలకి తర్వాత పరుపులు పిల్లోస్ తయారు చేసే కంపెనీలు ఇంకా డోర్ మ్యాట్స్ కార్పెట్స్ తయారు చేసే పరిశ్రమలకి ఈ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువగా అవసరం ఉంటుంది ఈ షాడర్ మిషన్ అనేది మనకి ఎనభై వేల రూపాయల్లోని అవైలబుల్గా ఉంటుంది ఇంకా హైడ్రాలిక్ ప్రెస్ మిషన్ అనేది లక్షా యాభై వేల రూపాయలకి ఇండియా మార్ట్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి సో ఏ మిషనరీ కావాలన్నా సరే మీరు ఇండియా మార్ట్ వెబ్సైట్లోని చెక్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా వాటి అడ్రస్లు ఫోన్ నెంబర్స్ దొరుకుతాయి అయితే మనకి ఇప్పుడు ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దాం మనకి వేస్ట్ క్లాత్ని మనం ముప్పై రూపాయలకి పర్చేజ్ చేసాం అనుకుందాం దీన్ని మనం మార్కెట్లోని కేజీని ఎనభై రూపాయల వరకు సేల్ చేయొచ్చు అంటే మనకు ఒక కేజీ పైన యాభై రూపాయలు ప్రాఫిట్ వస్తుంది మనం కనుక రోజుకి వంద కేజీల క్లాత్ని ప్రొసెస్ చేసి సేల్ చేయగలిగినట్లయితే మనకి ఐదు వేల రూపాయలు ఇన్కమ్ వస్తుంది అంటే నెలలో మనం లక్ష యాభై వేల రూపాయలు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ఒక యాభై వేల రూపాయలు ట్రాన్స్పోర్ట్కి లేబర్కి ఇంకా కరెంటు ఖర్చులకి తీసేసినా సరే మనకి లక్ష రూపాయలు అనేది మంత్లీ ఇన్కమ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వేస్ట్ క్లాత్ రీసైక్లింగ్ బిజినెస్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి మిషనరీ ఏం కావాలని మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్